తమ్ముడు అందరు కూల్ డ్రింక్స్ పట్టరా మాపో. పాత బాకి మాట ఏంటి, ఏం మాట్లాడతావు నువ్వు? గోల్డ్ ఒంటి రెండా గోల్డ్ తీసుకురాబా. మొత్తాన్ని కొడతారని భలే బుట్ల వేసావరా. నన్ను బుట్ల వేయటం మీ వల్ల కాదరా, మీరు వెయ్యండి రా ఈ బుట్టలో. ఏంటి మోయా? నేను మీకు కొనిచ్చిన నగలు, నేను మీకు కొనిచ్చిన బట్టలు. మన ఫోటో మార్చిన విషయం తెలిసిపోయిందా రా? ఇప్పుడు ఏం చేద్దాం? వేరే మార్గం ఏం లేదురా, బట్టలు ఇప్పేసి ఇచ్చేద్దాం. నగలు కూడా వెయ్యండి. మీ ఫ్రెండ్ కూడా ఇదే గట్టి పట్టింది. వస్తా ఇస్తా, ఆరోధనిస్తా, నిశ్చితార్థం నాడిస్తా. ఈ లోపల మీ దగ్గర ఉంటే నగలు అరిగిపోతాయి, బట్టలు మాసిపోతాయి, పాత వస్తువులు కొనిచ్చారని మా బావ నాకు డబ్బులు ఎక్కడతాడు, అందుకే తీసుకెళ్తున్నా. హలో, నేనయ్యా విఠలరావు అంకుల్ని. ఆ చెప్పండి అంకుల్, నేనే బాలు ఫ్రెండ్ శ్రీని మాట్లాడుతున్నా. వచ్చే బుధవారం స్వప్న నిశ్చితార్థం, అమ్మాయి తరఫు నేను పిలుస్తున్నా, మీరు తప్పకుండా రావాలి. అలాగే అంకుల్. అరే అరే, ఊళ్ళో స్వప్న వాళ్ళ స్వప్నకి నిశ్చితార్థం ఫిక్స్ చేశారంట, నిజం బయట పడిపోతున్నావరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా ఈ రోజు సెకండ్ సాటర్డే కదా అని మొత్తం నాలుగారులో తీసేద్దాం ప్లానింగ్ లో ఉన్నారా? అంత సీన్ లేదు, నేను క్లీన్ అండ్ గ్రీన్ అని రీల్ తయారు చేశాను, సోత్తా చేసుకున్నారండి. ఉండండి సార్, మేము అసలు టెన్షన్ లో ఉన్నాం. ఈ వయసులో అంత టెన్షన్ అవసరం అంటావా? అవసరమే, అది చెప్పండి సాల్వ్ చేస్తాను. మీరు అనవసరంగా చాలా సింపుల్ విషయాన్ని చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఫోటోలు మార్చింది పెద్ద మ్యాటర్ కదా. ఓకే, మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే ఒక లేడీ బాస్ నాకు తెలుసు, ఆవిడ దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. లేడీ బాస్? ఎస్, సిటీలో సామాన్యుడి దగ్గర నుంచి పేరు మోసిన రౌడీ దాకా అందరికీ ఆవిడ చూస్తే తడా. సార్ అయితే ఆవిడ దగ్గరికి వెళ్దాం. ఆవిడ దగ్గర నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, బట్ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే సార్, రండి. నమస్తే అమ్మా, మా వాళ్ళని తీసుకొచ్చా. రాయ్, నాకు తెలిసి ప్రపంచంలో ఎంతకంటే పెద్ద బాస్ ఎవరు లేరు రా, దండం పెట్టుకుంటే పని అయిపోద్ది. వస్తానమ్మా. ఏమయ్యా డాక్టర్? ఎస్, బంగారం లాంటి కుర్రాడు దొక్కలాగా ఉన్నాడు, ఆపరేషన్ చేస్తాను, లోపల తీసుకెళ్ళు, చంపు చేతిలో పెట్టు. నువ్వేం డాక్టర్? భలే బాగుంది అన్నంటావేంది, వాడికి ఏం బాగలేదో పోయాడు. ఇంకేం బాగుండాలి? హార్ట్ బాగుందనో, కిడ్నీ బాగుందనో, బ్రెయిన్ బాగుందనో, ఇంకేం బాగలేదు? రోజులు బాగలేవు, రోజులు బాగలేవు, పోయాడు అనంటావేంది? నోకలుంటేనే బాబు ఉండేది, నోకలైపోతే ఎవడేం చేయలేడు. చాలా సంతోషం, సరిగ్గా నిశ్చితార్థ టైంకి మా వాడిని సెట్ చేసి పంపిస్తున్నారు. చాలా థాంక్స్. ఏదో నేను హాస్పిటల్ పెట్టిన తర్వాత నా సర్వీసులో ఇంతకాలం ట్రీట్మెంట్ తీసుకుని బతికి బట్ట గట్టి బయటికి పోతున్న మొట్టమొదటి వ్యక్తి. కానీ చిన్న డౌట్ డాక్టర్ గారు. మళ్ళీ మొదలు పెట్టా? ఇదిగో మళ్ళీ బయటికి పోయిన తర్వాత అది ఊడిపోయింది, ఇది జారిపోయింది అని మళ్ళీ మా మీదకి ఎందుకు? ఇదిగో ఒకసారి లేవయ్యా. లే, ఒకసారి మొత్తం ఊపు, ఒకసారి మొత్తం ఊపు అయ్యా. అట్లా కాదు, ఆ ఊపుడు కాదు, నేనేం చెప్పాను నీకు? వన్ వన్ టూ ఈ కారు ఆ చెయ్యి, త్రీ ఆ కారు ఈ చెయ్యి, ఫోర్ ఎగురు, ఫైవ్ రెండు కళ్ళు పెట్టి పెడుకోయిందా, ఎట్టుంది చూసావు కదా, మంచం విరిగింది, అది తీసుకెళ్ళిపో. గూడ్స్ వన్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. గారు నాకు చిన్న డౌట్ పెట్టామండి, చెప్పు. మా చిన్న బాబు గారికి తగలరాని చోట తగిలింది కదా, మరి బాడీకి పవర్ కరెక్ట్ గా సప్లై అవుతుందంటారా? పవర్ బాగుంటే పవర్ సప్లై అవుతుందయ్యా. ఇదిగో ఇంతెందుకు, మీ వాడిని ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురు ముందు కూర్చోబెట్టండి, సొంగ గారిస్తే ఫిట్, చెవట్లు బట్టి అన్ఫిట్, అది గుర్తు. ఓకే, దండ తీసుకురా.
పేషెంట్ బాగుంటే నాకేస్తారు కదా అలవాటు లేక. వస్తారండి, మీ చుట్టుపక్కలలో గాని స్నేహితుల్లో గాని ఎవరికి ఏ రోగం వచ్చినా ఏం విరిగినా సరే మా దగ్గరికి రండి. మీకోసం మా హాస్పిటల్ తలుపులు ఎప్పుడు బార్లగా తెచ్చుకోనుంటాయి. మీ పర్సనల్ మాత్రం 10% డిస్కౌంట్. పర్సనల్? నీకేదన్నా కాలో చెయ్యో ఇరిగితే 10% డిస్కౌంట్ అయ్యా. 15 వేసుకోపో, ఇంతకంటే ఎవడయ్యా నీకు ఇచ్చేదే. విష్యూ బ్యాడ్ లక్, వస్తానయ్యా. పదరామన్ ఊరుకు పోదాం. ఎలాగో పిల్లని చూపించలేదు, కనీసం కట్నమైనా సరిగ్గా మాట్లాడావా? నా ప్రాణ స్నేహితుడు, ఒక్కగానొక్క కూతురు, పైగా కోటీశ్వరుడు, ఆస్తంతా నీకే. ఇలాంటి కబుర్లు నాకు చెప్పకు. నాకు పిల్ల ముఖ్యం కాదు, డబ్బే ముఖ్యం. ఎలాగో నా కాబోయే మామగారు ఊరి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆయనతో కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. అదే నా పేరు మీద ఏం రాస్తున్నాడు, పిల్ల పేరు మీద ఏం రాస్తున్నాడు, ఇవన్నీ కనుక్కొని పేపర్ మీద పెట్టించుకుని వెళ్దాం. వస్తున్నామని ఫోన్ చేసి చెప్పు. బాగుండదేమోరా, అది మానేద్దాం. సరే అనండి. సరే ఫోన్ చేస్తాను. దానికంటే ట్రాక్టర్ పెట్టి కూర్చున్నా గాడిద అల్లుడు గారు వచ్చేది ఏమైంది అనండి. మీకు మళ్ళీ బొట్టుబడి చెప్పాలా? ఏమండి వంట ఎంత మందికి వండించుకుంటారు? ఓ 25 మందికి ఎక్స్ట్రా గా వండించవే. ఏం పోయింది? ఉన్నారుగా పడినడానికి పందులాగా. బావా పెళ్ళి నాకు పడేసిన ఇస్త్రాకుల కోసం కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, నాలాంటి వాళ్ళు నా డబ్బులు మాట ఏం చేసావు? అల్లుడు వచ్చే హరావులు ఉంటే మధ్యలో ఎదవగోలేంట్రా? ఏంటంటే ఎదవగోలా? పట్నంలో కొబ్బరి బండాలు మేసిన డబ్బులు ఇట్టి అల్లుడికి ఆడు తొట్టికాయకి బంగారం బట్టలు కొనివరా, ఇక్కడికి వచ్చాక ఇచ్చేస్తానని చెప్పాను. బోడలుడు ఏట్రా బామ్మది, నువ్వు కూడా మగ పని పడితే తీరిగ్గా అవుతావు అనుకున్నావా? నా లోన్ ముందొచ్చి పెళ్లి పనులు చూడాల్సిన బాధ్యత లేదా? ఇంతకీ అమ్మాయిది 3 రోజుల ముందు వచ్చి అమ్మాయి ఏం చేస్తుంది బావా? దానికి షాపింగ్ ఉందట, అమ్మాయి తోడుగా ఉంటుందని మా ఆవిడని కూడా వదిలేసి వచ్చా. సరే సరే ప్రయాణాలు చేసి అలసిపోయినట్టారు, వెళ్ళి మొహాలు కట్టుకోండి. అల్లుడు వచ్చే టైం వెళ్ళండి. బావా ఎంతసేపు మీ వాళ్ళ మర్యాదలో ఆడు మొహం కట్టుకున్నారా, ఆడు చేతులు కట్టుకున్నారా, తప్పనే కొబ్బరి కొండాలి మేసి పెట్టుబడి పెట్టిన డబ్బు. ఊరోజులు పారిపోతున్నావా? తొక్కలో డబ్బు, తొక్కలో డబ్బా? మీ అల్లుడికి బంగారం బట్టలు కొన్న డబ్బు తొక్కలో డబ్బు, నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు తొక్కలో డబ్బు, నేను కొబ్బరి బొండాల మీద పెట్టుబడి పెట్టిన డబ్బు. ఇంకోసారి డబ్బు విషయం ఎత్తామంటే కొబ్బరి బొండం చెక్కిన చెక్కేస్తాను. అదిగో అల్లుడు గారు వచ్చారు. వచ్చేలా తక్కువ అవును, ఒకడే వచ్చామండి అల్లుడు గారి. నీ దర్జా, నీ దర్పం, నీ వైభవం చూపించాలి. ఫ్రెండ్స్ వేసుకుని వెనకాల వస్తున్నాడు. అలాగా రే, 2 కుర్చీలేండి. ఎంతసేపు మీ దర్జాలు దర్పాలు వైభవాల గురించి మాట్లాడుకోవడం తప్ప నా కొబ్బరి బండాల మీద డబ్బు గురించి మాట్లాడడం అనేలే. ఆ చూపు ఏంటండి? అప్పుడు ఏం చెప్పారు మీరు? వాళ్ళు ఏదడితే అది కొనిచ్చేయరా, ఇక్కడికి వచ్చాక నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారని చెప్పారా లేదా? తీరా ఇక్కడికి వచ్చాక నా కొబ్బరి బండాల మీద డబ్బు గురించి పడింది. ఇంకోసారి కొబ్బరి బొండాల గురించి ఎత్తావా? చెయ్యెత్తాల్సి వస్తుంది. మీరు చెయ్యెత్తడం ఎందుకులండి? నేనే చేసే. అదిగో అల్లుడు గారు. వాటే బంగ్లారా, నిజంగా మనవాడు అదృష్టవంతుడు, లక్కీ ఛాన్స్ కొట్టాడు రా. అవునరా బావా? ఏంటి మీ అల్లుడు ఫ్రెండ్స్ మారిపోయారు? నేను బంగారం కొని పెట్టిన నీళ్ళకి కాదు. అతను నీలా కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు కాదు, కోటీశ్వరుడు. ఓహో, పూటకి 10 మంది ఫ్రెండ్స్ ని మారుస్తాడు. అయితే మనం ఇప్పుడు వీళ్ళకి కూడా బంగారం కొనాలా? అదిగోరా నా అల్లుడు, దిగాడు చూడు. అల్లుడా బావా, నీ అల్లుడు కూడా మారిపోయాడు బావా. డబ్బాగాడు నీ అల్లుడు. నా అల్లుడిని పట్టుకునే డబ్బాగాడు అంటావా? లేదేంటి, నేను బంగారం కొనిపెట్టిన కుర్రాడు బంగారం లాగున్నాడు. వాడు సూట్ వేస్తే ఆడి స్టైలే వేరు, వాడు మీ అమ్మాయి పక్కన నుంచుంటే జంటే వేరు, ఆడు అక్కడ పట్టణంలో మీ అమ్మాయితో చెట్ట పట్టాలి తిరుగుతుంటే ఈ గొట్టం కాని మీ అల్లుడు అంటే మాట మాట్లాడేవంటే గోవ పగిలిపోతుంది. అయ్యో, నేను కొబ్బరి బొండాలు అమ్మి బంగారం బట్టలు కొన్న కుర్రాడు ఈ కుర్రాడు వేరండి బాబు వేరు. ఈ తాగుబోతే ఏదో చెప్పేది నిజమేనా? భోజనానికి ఇంటికి వచ్చింది ఇతనా కాదా? ఇతను కాదు బావా, నువ్వు ఏ ఫోటో అయితే పంపించావు అతనే వచ్చాడు, అతనికే మర్యాద చేశాను. ఎరా, అమ్మాయిని పంపించేటప్పుడు నేనేం చెప్పాను? దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? అమ్మో, ఇప్పుడు సంతోషమా నీకు? ఇప్పుడు సంతోషమా అంట? నేను మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాను. ఎక్కడో తేడా కొడుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది అని. అంటే నువ్వేమన్నావు? నేను చూసుకుంటా, నువ్వు మూసుకో, నేను చూసుకుంటా, నువ్వు మూసుకో అన్నావు. ఇప్పుడు ఏమైంది? కొట్టింది నన్ను, మూసుకుంది నువ్వు. ఇప్పుడు చెప్పు సమాధానం, ఏం చెప్తావు చెప్పు. మా అన్నయ్యకి చెప్పయ్యా, చెప్పు చెప్పు. సింహాద్రి, నీ స్నేహం మీద నమ్మకంతో నా కొడుక్కి ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినా వదులుకున్నా. 10 ఏళ్ల క్రితం నీ చెల్లెలు పెళ్లిపేటల నుంచి లేచిపోయింది, నీ కుటుంబానికి మచ్చుందని తెలిసినా పట్టించుకోలేదు.
కానీ ఈ రోజు నీ కూతురు నా కొడుకుతో పెళ్లి పెట్టుకుని అక్కడ వేరే వాడితో తిరుగుతోంది. నీ కూతురు నీ మాట చెబదారదని పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు. ఇదేనా నీ పెంపకం? నాకు సీతలాంటి కోడలు కావాలనుకున్నాను కానీ ఇలా అర్థమైన తిరుగుళ్ళు తిరిగే పిల్ల కాదు. ఈయన నీకు ప్రాణ స్నేహితుడు, కోటీశ్వరుడు. ఈయన కూతురు నేను పెళ్లి చేసుకోవాలి. ఇంకా సిగ్గులేకుండా అక్కడే నిలబడ్డావేంటి? రా. ఆగుబాబు, అనుకున్న మాట ప్రకారం అనుకున్న ముహూర్తానికే నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కట్టావు. వాడి పేరేంట్రా? బాలు. బాలు, మా నాన్న. మీరు కాలేజీకి వచ్చేది ఎందుకురా? చదువుకోవడానిక? డబ్బులు నమ్మని వల్ల వేసుకోవడానిక ఎందుకురా? సార్, మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? ఫోటో మార్చ్ ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? ఫోటో ఏంటి, ఏం మార్చడం ఏంటి, నాకేం తెలీదు. సార్, సార్, ఫోటో మార్చింది మేము సార్. సార్, ఈ విషయం బాలు కూడా తెలీదు, మేమే చేశాం. ఎందుకు చేశావు ఆ పని? స్వప్న లేకపోతే నువ్వు చచ్చిపోతానో కదా. నువ్వు ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావు అని భయపడి ఆ పని చేసింది. స్నేహం కోసం ప్రాణం ఇచ్చాను, ఇలాంటి వాడు మాకు దూరం కాకూడదు ఆ పని చేశాం. మీ ఇద్దరు ఒకటవ్వాలనే ఉద్దేశంతో ఆ పని చేశాం రా. బాబు, ఆ పిల్లలు పెళ్లి చేసుకోవాల్సిన వాడి నువ్వే హింస పెడతావేంటి? వెళ్ళి ఆ హింస అక్కడ చూపించు. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు వెళ్ళు. పల్లెటూడు బాబు, ఆడు ఫస్ట్ హాఫ్ లో కొట్టిన దెబ్బలకి క్లైమాక్స్ లో లేచారు. ఈసారి కనుక ఆడు కొట్టాడనుకో నెక్స్ట్ పిక్చర్ లో లేస్తారు. అంత గులగా ఉంటే నువ్వే వెళ్ళు. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు వెళ్ళు. ఆగండియ్యా బాబు, ఆగండి ఆగండి. ఇంకోసారి నువ్వు నోరెత్తినా నీ మనుషులు చెయ్యెత్తినా ఇది కాలేజీ అన్న సంగతి నేను మర్చిపోతాను. మీరు ఫోటో పంపించే వరకు మీ మతకే కట్టుబడున్నాను. మీరు ఫోటో పంపించిన తర్వాతే ఇతని ప్రేమించాను, భర్తగా భావించాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి ఫోటోలు మారాయి, వీడి కాదు వాడి చేసుకో, వాడితో సంసారం చేయని చెప్తే మార్చుకోవడానికి ఇదేవి పూలు గాజులు కాదు. మనసు, నేను ఇతన్ని ప్రేమించాను, ఇతన్ని పెళ్లి చేసుకుంటాను, వేరే చేసుకో. నా స్వప్న మీద చేయి చేసుకున్నందుకు నిన్ను నిలువు నా నరికేసేవాణ్ణి. తన్న తండ్రి వైపోయావు. ఎంతసేపు మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ కోరికలు మా మీద రుద్దడం తప్ప మాకు సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వరా? సరే, మీ మూర్ఖత్వం, మీ మొండిపట్టుదల నెగ్గటమేగా మీకు కావాల్సింది. అలాగే కానివ్వండి, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అవును స్వప్న, ఈరోజు నా ముందే నేను కొట్టాడు. అతని మాట కాదంటే రేపు నిన్ను చంపినా చంపేస్తాడు. నా ప్రేమని గాయపరచడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై లవ్. కానీ ఒకటి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ కూతురు ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా ఇక్కడ ఇక్కడే ఉంటుంది. ఆజ్ఞాపకం తనే బ్రతికేస్తాను. తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళరా. బాలు,
ప్లీజ్ వద్దు. సార్ పక్కనే పవర్ ప్లాంట్ ఉంది, అందుకుంటే మొత్తం పేలిపోతుంది సార్.